వారు వీధి బాలురు. అమ్మా నాన్న సమాజ ఆదరణ కరువై బాల్యంలోనే చిన్న చిన్న పనులు చేసి బాల కార్మికులుగా మిగిలినవారు. వారు అనాథలు, సమాజం వెలివేసినవారు, సంరక్షకులు లేని నిర్భాగ్యులు, ఆదరణ కోల్పోయిన పిల్లలు. వారు భిక్షాటన చేసే పిల్లలు, సంఘ నిరాదరణకు గురైన వారు, బాల్యాన్ని కోల్పోతున్నవారు. మరి వీరిని అక్కున చేర్చుకునే దిక్కేది? వీరికి విద్యాబుద్ధులు నేర్పి అత్యున్నతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దే దారేది? ఉంది, అదే మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న పట్టణ గురుకుల పాఠశాల, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్. జగిత్యాల పట్టణంలో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ధరూర్ క్యాంపులో కలదు. ఈ పాఠశాల యొక్క ముఖ్యమైన లక్ష్యం అనాథలు, వీధి బాలలు, నిర్భాగ్యులను చేరదీసి వారికి నాణ్యమైన విద్యను బోధించడంతో పాటు వారికి పౌష్టిక ఆహారాన్ని అందించి క్రమశిక్షణ గల భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం. యుఆర్ఎస్ జగిత్యాల యందు అన్ని ఉత్తమ అభ్యాసాలని నిర్వహిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ యుఆర్ఎస్ స్కూల్గా అన్ని సౌకర్యాలను పిల్లలకు అందించడంలో యుఆర్ఎస్ జగిత్యాల స్టాఫ్గా మా వంతు పాత్రను మేము నిర్వహిస్తున్నామని చెప్పడం మాకు గర్వకారణంగా ఉంది. మేము నిర్వహించిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ను మీతో పంచుకుంటాము. జగిత్యాల జిల్లా పరిధిలో గల అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, డ్రాప్అవుట్స్ వివరాలు సేకరించి వీధుల్లో సంచరించి వారిని పాఠశాలలో చేర్పించుటలో విజయం సాధించాం. వారి యొక్క సామర్థ్యాలు, వయస్సు ఆధారంగా వివిధ క్లాసుల్లో వారిని చేర్చి సాధారణ విద్యార్థులకు అందించే అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. ఉత్తమ క్రమశిక్షణ అలవాట్లు, మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరచుటకు యోగా ధ్యానం, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఆటలు, వ్యాయామం మొదలగు ఉత్తమ అభ్యాసాలను నిర్వహించడం జరిగింది. సాధారణ విద్యార్థులతో పోటీ పడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం వారికి తర్ఫీదునివ్వడం జరిగింది. అదేవిధంగా ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. వారిలో లోపించిన పోషక విలువలను సరిదిద్దే విధంగా సరైన పౌష్టికాహారం అందిస్తూ పాలు, గుడ్లు, మాంసం, ఆకుకూరలు, తృణధాన్యాలు, నెయ్యి మొదలగు పోషక విలువలు సమృద్ధిగా గల ఆహారాన్ని అందిస్తున్నాము. విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంచుటకు విజ్ఞాన విహారయాత్రలకు తీసుకువెళ్ళడంలో సఫలీకృతమయ్యాము. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరిగేలా వారిచే వివిధ రకాల టీఎల్ఎమ్స్, నోకాస్ట్ నోకాస్ట్తో తయారు చేపించడం జరిగింది. అన్ని రకాల ఉత్సవాలను, వివిధ రకాల ప్రాముఖ్యత గల రోజులను నిర్వహించుట వారిని భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు ఉపన్యాసాలు, ఏకపాత్రాభినయం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్ఫీదునిచ్చి జీవిత నైపుణ్యాలను నేర్పగలిగాం అని చెప్పడంలో సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. దీనిని గుర్తించి సాన పెట్టడం ద్వారా వారి భవితను అందంగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తుంది ఈ పాఠశాల. ఇలాగే మున్ముందు మరింత ప్రయత్నాలు చేసి ఉన్నతమైన విలువలు బోధిస్తూ వీధి బాలలను, అనాథ బాలలను దేశంలోనే దేశం గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా, నాణ్యమైన మానవ వనరులుగా తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇట్లు యుఆర్ఎస్ స్టాఫ్ జగిత్యాల జిల్లా.